హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది అభ్యర్థులకైతే చేరడం జరుగుతుంది. ప్రధానంగా ఎడింగ్ చూసుకుంటే గేటు 2024 ఫలితాలు నేడు అంటూ మనకు రావడం జరిగింది. అదేవిధంగా నీట్ యూజీ పరీక్ష May 5 అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. మరో పైన చూసుకుంటే టీఎస్ఆర్ చేసి దరఖాస్తుల గడువు 31 వరకు పొడగింపు, పారదర్శకంగా గురుకుల నియామకాలు గురుకుల బోర్డు చైర్మన్ ప్రకటన అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెయిటింగ్ జాబితా లేదు అంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. టీఎస్పీసీ ఉద్యోగాల్లో మాజీ సైనికులకు అన్యాయం అంటూ మరొక వార్త రావడం జరిగింది. గ్రేడ్ 1 ఉద్యోగన్నతులు గ్రేడ్ 2 పండితులకే అంటూ హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఎల్లుండి నుంచే 10th పరీక్షలు, పరీక్ష సమయం తర్వాత 5 నిమిషాల వరకు విద్యార్థులకు అనుమతి అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకు సింగరేణి గుడ్ న్యూస్, నేరుగా భర్తీ చేసే ఉద్యోగాలంటూ మరొక పాయింట్ రావడం జరిగింది. అదేవిధంగా స్టడీ మెటీరియల్ ఖర్చు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు కూడా మరొక వార్త రావడం జరిగింది. మనకు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా కొన్ని నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా 1998 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ మరొక వార్త రావడం జరిగింది. అదేవిధంగా మనకు కర్ణాటక ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఈరోజు సంబంధించి ప్రధానంగా అయితే హెడ్డింగ్స్. వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. గేటు 2024 ఫలితాలు నేడు అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. మనకు ప్రసిద్ధ విద్యా సంస్థలలో ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం కొన్ని ఎంట్రీ లెవెల్ ఇంజనీరింగ్ ఉద్యోగాల స్క్రీనింగ్ కోసం నిర్వహించే గేటు 2024 ఫలితాలు అయితే శనివారం విడుదల కానున్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల ఫలితాల స్కోర్ కార్డులను ఈ నెల 23 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది గేట్ గురించి కొత్త సమాచారం. అదేవిధంగా నీట్ యూజీ పరీక్ష May 5 అంటూ మనకి ఇవ్వడం జరిగింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ UG 2024 పరీక్ష May 5 జరుగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఈ నెల 16 వరకు అయితే ఆన్లైన్ దరఖాస్తులు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులో మార్పులు చేర్పుల కోసం అయితే ఈ నెల 18 నుంచి 20 వరకు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు ఏదైనా పొరపాటు చేసినా మాత్రం 18 నుంచి 20 వరకు సవరించుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు నీట్ యూజీ పరీక్ష గురించి కొంత సమాచారం. అదేవిధంగా టీఎస్ఆర్జేసీ దరఖాస్తుల గడువు 31 వరకు పొడిగింపు అంటూ ఇవ్వడం జరిగింది. మనకు 2024-25 విద్యా సంవత్సరంలో 35 గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును 31 వరకు పొడిగించినట్టు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ పేర్కొనడం జరిగింది. మనకు పూర్తి వివరాల కోసం అయితే TSRJDC.CGG.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు టీఎస్ఆర్జేసీ దరఖాస్తు గడువుకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా పారదర్శకంగా గురుకుల నియామకాలు గురుకుల బోర్డు చైర్మన్ ప్రకటన అంటూ మనకు కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ద్వారా చేపట్టిన నియామకాలన్నీ అత్యంత పారదర్శకంగా జరిగాయంటూ మనకు ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదంటూ బోర్డు చైర్మన్ అయితే మనకు పేర్కొనడం జరిగింది. అభ్యర్థులను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు అదేవిధంగా సామాజిక మాధ్యమాలు అయితే ఇలాంటి వార్తలను ప్రచురిస్తున్నాయంటూ మనకు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. డిగ్రీ లెక్చరర్ మరియు జూనియర్ లెక్చరర్ ఫలితాల ప్రకటన, 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడి, అదేవిధంగా వెబ్సైట్లో నమోదు తదితర ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. డెమో తేదీలను కూడా అదే రోజున ప్రకటించి 19 ఫిబ్రవరి నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించామంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 28 ఫిబ్రవరి డిఎల్ ఫలితాలను, అదేవిధంగా 29 జేఎల్ ఫలితాలను ప్రకటించామంటూ పేర్కొనడం జరిగింది. March 4 అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామంటూ మనకైతే కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. అమలులో ఉన్న నిబంధనల మేరకు అన్ని నిర్దేశాలు పాటించి ఎంపికలు చేసినట్టు ట్రిప్ అయితే పేర్కొనడం జరిగింది. కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలకు సమాధానంగా కొంత బోర్డు అయితే వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా మనకు వెయిటింగ్ జాబితా లేదు అంటూ కూడా మనకు గురుకుల బోర్డు అయితే పేర్కొనడం జరిగింది. అభ్యర్థులు జాయిన్ కాని ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తామంటూ మనకు తర్వాత వచ్చే నోటిఫికేషన్ నింపుతామంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అభ్యర్థులు ఎవరైతే 200 రూపాయలు పే చేస్తే వారికి మార్కుల మేము ఇవ్వడం జరుగుతుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. పారదర్శకత పాటిస్తూ పోస్టులను భర్తీ చేశాం, ట్రిప్ చైర్మన్ ఆయేషా మస్రత్ ఖాన్ వెల్లడి అంటూ మనకు ఇవ్వడం జరిగింది. అర్హులైన అభ్యర్థులకైతే మార్కుల మేము కావాలంటే మాత్రం వారు ఆన్లైన్లో 200 రూపాయలు పే చేస్తే అది అర్హులైన అభ్యర్థులకు మాత్రమే మార్కులు మేము అందజేస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది. డెమో నిబంధనలు మాత్రం పాటించామంటూ అభ్యర్థులకు వైట్ బోర్డులు, మార్కర్ పెన్నులు, డెమోకు అవసరమైన వాటిని ప్రతి బోర్డులు అందుబాటులో ఉంచామంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఏ బోర్డులో ఎవరుంటారనే విషయాన్ని అయితే ఏ అభ్యర్థులు ఏ బోర్డుకు వెళ్తారనే అంశాన్ని చివరి నిమిషంలో నిర్ణయించడంతో పాటు అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను
తెలపకుండా కేవలం ఆల్టికెట్ల నెంబర్ మాత్రమే బోర్డుకు అందించామంటూ మనకు వివరించడం జరిగింది. గురుకుల బోర్డు అయితే పారదర్శకంగా రిక్రూట్మెంట్ నిర్వహణ చేపట్టామంటూ కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఇది మనకు గురుకుల బోర్డుకు సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా టీఎస్పీసీ ఉద్యోగాల్లో మాజీ సైనికులకు అన్యాయం జరిగిందంటూ మాజీ సైనికులు అయితే ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయబోతున్నారు. మనకు దేశ రక్షణ కోసం సుమారు 20 ఏళ్ల పాటు సేవలు చేసి ఉద్యోగ విరమణ పొందిన మాజీ సైనికులకు రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉందంటూ మనకు వారైతే పేర్కొనడం జరిగింది. రోస్టర్ పాయింట్ 13-37 ప్రకారం గ్రూప్ ఉద్యోగాల్లో ముఖ్యంగా గ్రూప్ సి మరియు డి కేటగిరీ పోస్టులో రిజర్వేషన్లు 2% అమలు చేస్తున్నారంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. పొరున ఉన్న కర్ణాటకతో పాటు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు గ్రూప్ ఉద్యోగాల్లో 10-12% వరకు వారికైతే రిజర్వేషన్ కల్పిస్తున్నారంటూ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అర్హత మార్కుల శాతాన్ని కూడా 40% నుంచి 30% తగ్గించి మాకు న్యాయం చేయాలంటూ వారైతే కొంత డిమాండ్ చేయడం జరిగింది. ఇది మాజీ సైనికులకైతే ఈ విషయం మీద కొంత ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రేడ్ 1 ఉద్యోగోన్నతులు గ్రేడ్ 2 పండితులకే అంటూ హైకోర్టు అయితే కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా 10,454 మంది భాషా పండితులకు గ్రేడ్ 1 పదోన్నతులు రాబోతున్నాయి అంటూ మనకు కొంత వివరణ రావడం జరిగింది. భాషా పండితుల 30 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. గ్రేడ్ 1 భాషా పండితుల పదోన్నతులను గ్రేడ్ 2 భాషా పండితులకు కేటాయించాలంటూ తీర్పును వెలువరించింది. దీంతో గ్రేడ్ 1 పోస్టులు ఇక్కడ నుంచి భాషా శిక్షణ పూర్తి చేసిన గ్రేడ్ 2 భాషా పండితులకు దక్కే అవకాశం ఉంది. ఈ తీర్పును అమలు చేస్తే రాష్ట్రంలోని 10,454 భాషా పండితులకు గ్రేడ్ 1 పదోన్నతులు దక్కుతాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో గ్రేడ్ 2 భాషా పండితుల గురించి చూసుకుంటే వీరంతా తెలుగు, హిందీ, ఉర్దూ భాషలో విద్వాన్, విశారద, భూషణ్, ప్రవీణ, బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ తెలుగు వంటి కోర్సులు HPT అదేవిధంగా TPT కోర్సులు పూర్తి చేసి గ్రేడ్ 2 భాషా పండితులుగా నియమితులయ్యారు. వీరు స్కూల్ అసిస్టెంట్ హోదా లేకుండానే ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది. కానీ గ్రేడ్ 1 భాషా పండితులుగా పదోన్నతి పొందే క్రమంలో వీరికి సెకండరీ గ్రేడ్ టీచర్లు పోటీగా వస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది. వీరు BD తెలుగును ఒక మెథడ్గా చదివి MA తెలుగు పూర్తి చేసిన HT గ్రేడ్ 1 పదోన్నతులు పొందుతున్నారంటూ దీంతో తమకు పదోన్నతులు లభించలేదని 90% పదోన్నతులను HT దక్కించుకుంటున్నారంటూ మనకు భాషా పండితులతో పేర్కొనడం జరిగింది. ఇది గ్రేడ్ 2 భాషా పండితుల యొక్క ఆవేదనకు సంబంధించి కొంత సమాచారం. ఏదేమైనప్పటికీ హైకోర్టు మాత్రం గ్రేడ్ 1 ఉద్యోగోన్నతులు గ్రేడ్ 2 పండితులకు ఇవ్వాలంటూ మనకు హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎల్లుండి నుంచే 10th పరీక్షలు అంటూ పరీక్ష సమయం తర్వాత 5 నిమిషాల వరకు విద్యార్థులకు అనుమతి. పరీక్ష రాసే అభ్యర్థులు అయితే ఉదయం 8:30 వరకు కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలంటూ సూచన జరిగింది. మనకు 9:30 పరీక్షలు ప్రారంభమవుతుంది. సో మనకు 5 నిమిషాల వరకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మాత్రం అనుమతించబోరంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ముందుగానే పరీక్ష సెంటర్కి అయితే చేరుకునే ప్రయత్నం చేయండి. సో విద్యార్థులకు సంబంధించి ఆల్టికెట్లు అయితే ప్రిన్సిపల్ వద్ద ఉన్నాయి. అదేవిధంగా మనకు bsc.telangana.gov.inలో కూడా మనం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకు సింగరేణి గుడ్ న్యూస్. నేరుగా భర్తీ చేసే ఉద్యోగాలు ఇందులో 2 రకాలు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది. ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాడరు, అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడరు. ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ENME మేనేజ్మెంట్ ట్రైనీ 42 పోస్టులు, అదేవిధంగా సిస్టమ్స్ మేనేజ్మెంట్ ట్రైనీ 7 పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మనకు JMET జూనియర్ ఇంజనీర్ ట్రైనీ 100 పోస్టులు, మెకానికల్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ 9 పోస్టులు, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ 24 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ 47, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ట్రైనీ 98 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు సింగరేణి ఉద్యోగులతో భర్తీ చేసే పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వీటికైతే 813 వరకు ఉన్నాయి. సో ఇవి అంతర్గత డిపార్ట్మెంట్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. సో మనకైతే నోటిఫికేషన్ ద్వారా మాత్రం 327 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. వీటికైతే బయట వారందరూ పోటీ పడవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో వీడియో రూపంలో అందుబాటులో ఉంది. కావాల్సిన ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టడీ మెటీరియల్ ఖర్చు కోసం దరఖాస్తు చేసుకోండి అంటూ బీసీ స్టడీ సర్కిల్ అయితే మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి 5 April దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా మనకు సూచన జరిగింది. పూర్తి వివరాల కోసం అయితే మనకు అఫీషియల్ వెబ్సైటు మనకు tsbcstudiesarchive.cgj.gov.in అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో వీటికి ఫోన్ చేసి కూడా మీరు పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం పోస్టులు అయితే 490 ఉన్నాయి. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 1 May వరకు అయితే ఉంది. పూర్తి సమాచారం కోసం మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా EPFOలో పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం పోస్టులు అయితే 323 ఉన్నాయి. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ March 27 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.
అదేవిధంగా 1999 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రికి అయితే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2008 బాధితులకు న్యాయం జరగడంతో 1999 అభ్యర్థులు తెర మీదకి రావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ మరి వీరికి కూడా ప్రభుత్వం ఏ విధంగా మరి మాట్లాడుతుంది అనే విషయాన్ని అయితే రాబో రోజుల ముందు ముందు చూద్దాం. అదేవిధంగా కోమెడ్ కే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అంటూ మనకు కర్ణాటక ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష గురించి రావడం జరిగింది. సో మనకు దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మనకి ఇది వచ్చే నెల 5వ తేదీ వరకు గడువు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కర్ణాటక యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేయాలంటే మాత్రం ఎంట్రెన్స్ రావాల్సి ఉంటుంది. మనకు పూర్తి వివరాల కోసం అయితే మనకు comedk.org అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.